జగద్గురు ఆధ్యాత్మిక చింతన ఎన్ని రోజులకు ఉద్యోగం చేశాను. ఈ ఉద్యోగం నుంచి ఇప్పుడు ఆధ్యాత్మిక చింతన కొరకని కొన్ని ప్రోగ్రాములు నిర్వహిస్తూ నేను కూడా కొన్నింటిని పాల్గొంటున్నాను. పాల్గొని కొంతమందిని నా సోదరులే కానీ బంధువులే కానీ పరిచయస్తు అందరినీ కూడా ఈ ఆధ్యాత్మిక చింతన కనీసం నా ఏజ్ వాళ్ళు కానీ నాకు చిన్న వాళ్ళు అయినప్పటికీ సరే ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి అని చెప్పని కొన్ని భావాలను చెప్తూ ప్రతి సోమవారం నాడు మా ఇంటిలో స్వాధ్యాయ పరివారాలు ఈ వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ వాళ్ళ గురించి తెలుసుకోవడానికి కూడా నన్ను కలిశారు. వాళ్ళు కలిస్తే స్వాధ్యాయ పరివారం ఇట్లా మీ అంటే వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవడానికి కొరకు మేము ప్రోగ్రాం పెడుతున్నాం అనగానే మా ఇంట్లో పెట్టండి అని నేను అడిగి చెప్పాను. దాని ప్రభావం ప్రతి సోమవారం మా ఇంట్లో ఈ స్వాధ్యాయ ప్రోగ్రాం అనేది జరుగుతుంది. దాంట్లో ఈ భగవద్గీత చెప్తూ ఈ భగవద్గీతను అందులోపల ఇంట్రెస్ట్ ఆసక్తి కుదరడానికి అంటే దానికి కొన్ని ప్రవచనాలు నేను అంటే స్వ అంటే నేను ఆ స్వ నేనేంటి దీన్ని చేయాల్సిన పనులు విషయాలు డీటెయిల్గా చెప్తున్నారు. ఆ రోజు సందర్భం ఈరోజు కనీసం 25 మంది దాకా సభ్యులు ఈరోజు వచ్చి మా పాల్గొన్నారు. పాల్గొని ఒకటి ఏదైనా మొత్తం మీద ఒకటి ఏంటంటే సత్తు నుండి అసత్తు నుండి సత్తులను పోవడానికి మొత్తం అంటే మొత్తం మీద అజ్ఞానానికి జ్ఞానానికి పొందడానికి చెప్తున్నారు. సాధ్యమైనంత వరకు నా వంతుగా నేను వాళ్ళు కొన్ని విషయాలు చెప్తున్నాను. అందులో ఒకటి కొంచెం విజయం అని భవాని అని వాళ్ళు పిల్ల వాళ్ళు వారు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఈ మా వారసత్తులు అంటే మా స్ట్రీట్లో ఉన్న వాళ్ళు చాలామంది వస్తున్నారు, వచ్చి అటెండ్ అవుతున్నారు. అది సంతోషదాయకమైన విషయం. నిన్న కూడా ఒకటి వృద్ధాశ్రమంలో పక్క పెట్టిన దానిలో కూడా భగవద్గీత పారాయణ జరిగింది. ఆ దాన్ని కూడా అటెండ్ కావడము ఇట్లా జరిగిన వాళ్ళు చెప్పడము ప్రతి సోమవారం మాత్రం మా ఇంట్లో జరుగుతుంది. అది కాకుండా దాన్ని ఒక పది రోజులు మాత్రం జరిగింది. ప్రతి సోమవారం మా ఇంట్లో జరుగుతున్నది.
ఇంకా జరుగుతుంది. సాధ్యమైనంత వరకు నా శక్తి అంతగా ప్రయత్నం చేస్తూ ఆధ్యాత్మిక చింతన కొరకు వాళ్ళను వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మైటీవీ సిద్ధిపేటకు స్వాగతం. ఇప్పుడు మనము సిద్ధిపేటలోని భారతనగర్లో ఎన్సాన్పల్లి రూట్లో గౌరవనీయులైనటువంటి రిటైర్డ్ ఎంఈఓ దుబ్బాక మండలం చెల్లాపూర్ గ్రామం వాస్తవ్యులైనటువంటి శ్రీ మద్ది మల్లేశం సార్ ఇంట్లో ఉన్నాం. మద్ది మల్లేశం సారు సమాజ సేవలో తన వంతుగా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన సేవలు అందిస్తున్నారు. స్వాధ్యాయ పరివార్ సంస్థ ద్వారా ప్రతి సోమవారం నాడు సాయంత్రం 7 గంటలకు 1 గంట సేపు స్వాధ్యాయ పరివార్ సంస్థ వారు భగవద్గీత యొక్క గొప్పతనాన్ని, భగవద్గీతలో ఉన్నటువంటి సారాంశాన్ని ఇక్కడ మహిళా తల్లులకు మరియు ఆసక్తి కలిగిన వారికి తెలియజేస్తున్నారు. ఈరోజు ఇక్కడ స్వాధ్యాయ పరివార్ ద్వారా భగవద్గీత యొక్క ప్రవచనం జరిగింది. ఈ ప్రవచనాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆసక్తిగా విన్నారు. దీనికి సంబంధించినటువంటి కార్యక్రమం జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తున్నాను. మైటీవీ సిద్ధిపేట.